అమ్మాయికి వచ్చిందను కాళ్ళు రెండు ఇరిగిపోయినాయంట, అన్నం లేదంట, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 3 నెలలు వచ్చి ఏ కోయటోడో తెలియదు, అక్కమ్మ కొట్టలేదు. ఇండియాలో ఉన్న మన సహోదరులు అందరికీ ధన్యవాదాలు. కోవిడ్ కి వచ్చే ముందు జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని రండి. అలాగే కువైట్ లో మన తెలుగు సహోదరులను కష్టాలలో ఆదుకునే ప్రతి ఒక్క మంచి మనసు ఉన్న వ్యక్తులను సపోర్ట్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. మీ అందరి మిత్రుడు మీ జీలకర్మపల్లి రాయల్. చూశారు కదా, ఈ మధ్య కాలంలో అమ్మలైమానంలో పై నుంచి పడి అనేక వీడియో వైరల్ అయ్యడం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఆ అమ్మను వాళ్ళ భర్తను ఇద్దరిని కూడా మరి మన ఇండియన్ ఎంబసీ అధికారుల సాయంతో మరి అన్ని విధాలుగా పేపర్ పనులను సహకరించి మరి ఈరోజు ఆ కువైటి ఆసుపత్రి అన్ని కూడా ఇవ్వడం జరిగింది. క్షేమంగా ఆ అమ్మను ఇండియాకు పంపిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వీళ్ళిద్దరు కూడా వెళ్లేందుకు ఉచిత టికెట్ ఇచ్చి సహకరించినటువంటి మన ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ మరి అక్కగారికి, అక్క పేరు చెప్పొద్దన్నారు కాబట్టి నేను ద్వారా చెప్పలేకున్నాను. ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ అక్కగారికి పేరు పేరున వాళ్ళ టీం సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు. ఎవరు కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మన ఇండియన్ ఎంబసీ ఉంది, మన ఇండియన్ ఎంబసీ అధికారులను సంప్రదించండి, అన్ని విధాలుగా సహకరించి మేము క్షేమంగా ఇండియాకు పంపించే విధంగా ఎప్పుడు మన ఎంబసీ ముందంజలో ఉంటుంది. ఎప్పుడు కూడా తెలుగు వారి సేవకుడుగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎప్పటికప్పుడు మీకు సేవలు అందిస్తూ తెలుగు జాతిని భారతీయులను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే వెళ్ళిన నా వంతు ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటామని మరి వీళ్ళకి మొదటి నుంచి కూడా మరి జరిగినప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా అన్ని కూడా సహకరించి హాస్పిటల్ ద్వారా కానీ అటు ఎంబసీ ద్వారా కానీ అన్ని విధాలుగా సహకరించి వాళ్ళని ఈరోజు క్షేమంగా ఇండియా పంపిస్తున్నాము. ఆ ప్రక్రియలో కూడా ఎంతో మంది సోదరులు సోదరిమణులు పాపం వెనుకు ఫోన్లు చేసి పరామర్శ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేసుకుంటూ ఎప్పటిలాగే మీ అందరి మిత్రుడు తెలుగు వారి సేవకుడు మీ జీలకర్ర మురళీరాయల్. జై హింద్, జై భారత్ మాత.